You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే 26th అయితే కృష్ణ జన్మాష్టమి అయితే ఉంది కదా, కృష్ణ జన్మాష్టమి వీడియో ఎడిట్ అయితే ఈరోజు అయితే చేశాను. డెమో అయితే చూసాను ఎవరైతే లైక్ చేయండి, లైక్ చేసుకోండి, వీడియోని చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకైతే చాలా కావాలి, మీ సపోర్ట్ చేస్తాను నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ అయితే ఉందని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, లైక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో అయితే చాలా బాగా అయితే నచ్చింది, మీకు కూడా నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, నచ్చితేనే లైక్ చేయండి. ఇప్పుడైతే మీ మొబైల్లో ఉన్న ఎలక్ట్రిషన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ సేకెఫ్ట్ అయితే ఉంటుంది, ఈ రెండు మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ నుంచి ఎలక్ట్రిషన్లో ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అందులో అయితే మీకు అయితే ఒక ప్రాబ్లం అయితే మెంబర్షిప్ అయితే అడుగుతుంది, అప్పుడు మీకు అయితే ఎక్స్మెయిల్ అయితే యూజ్ చేయండి, ఈజీగా అయితే అవుతుంది. బీట్ మార్క్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసి మీకు అయితే నా లోగో అయితే ఉంటుంది, ఇక్కడ మీ ఏమైనా లోగో ఉంటే పెట్టేసేయండి. బీట్ మార్క్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ఫొటోస్ అయితే ఎక్కువ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీ ద్వారా ఎక్కువ ఫొటోస్ లేకపోతే సేమ్ ఫోటో పెట్టుకున్నా కానీ నో ఏం కాదు ఫ్రెండ్స్. ఈ కృష్ణ ఫొటోస్ పెట్టుకోవాలి కూడా మీకు అయితే ఏం రూల్ ఏం లేదు, ఎవరిదైనా ఫోటో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలైనా ఎవరిదైనా కావచ్చు, ఫోటో అయితే మంచిగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక పెట్టి చూపిస్తాను, గ్రీన్ కలర్ ప్లస్ ఉంది కదా ట్యాబ్ తీసుకోండి, మిడమే ట్యాబ్ తీసుకోండి. ఇప్పుడైతే ఫోటో అయితే పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్, ఫోటోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. బీట్ మార్క్ ఎంత ఉందో అంతవరకు అయితే పెట్టుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, పైన 3 డాట్స్. ఫీల్ కంబషన్ ఏరియా చేసుకోండి, మూవ్ అండ్ అసలు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ మీ ట్యాబ్ తీసుకోండి, మీడియం మీ ట్యాబ్ తీసుకోండి, ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, పైన 3 డాట్స్. ఫీల్ కంబషన్ ఏరియా చేసుకోండి ఫ్రెండ్స్, మూవ్ అండ్ అసలు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ నేనైతే ఎక్కువ ఫొటోస్ నాదైతే ఉన్నాయి, మీకు చెప్పండి ఫ్రెండ్. మీకు కావాలంటే టెలిగ్రామ్ అయితే పెడతాను ఇప్పుడే, టెలిగ్రామ్ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అవ్వ, ఇప్పుడే అయితే అవ్వండి. ఫొటోస్ ఏమైనా ఉంటే, యాప్స్ ఏమైనా ఉంటే, పిఎన్జిస్ అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడే డౌన్ చేసుకోండి. ఇప్పుడైతే నేను 2 ఫొటోస్ అయితే పెట్టి చూపించాను, మీరైతే నేను ఎలా పెట్టానో అలా అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫొటోస్ అయితే ఎక్కువ ఫొటోస్ అయితే పెట్టుకోవాలి కదా, మళ్ళీ వీడియో లెంత్ అయితే అవుతుంది, ఎందుకు టైం వేస్ట్ అని. నేను ఎలా పెట్టానో అలా అయితే పెట్టేసేయండి, నేను అన్ని లాస్ట్ వరకు అయితే పెట్టేస్తాను, మీరు కూడా పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ బీట్ మార్క్ వరకు అయితే పెట్టేశాను, మీరు కూడా ఇంతవరకు అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి, సెకెఫ్ట్ అయితే పెట్టాలి కదా, సెకెఫ్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకెఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే స్టార్టింగ్లోనే ఈ విధంగా అయితే వస్తుంది సెకెఫ్ట్ అయితే. ఎఫెక్ట్ మీ ట్యాబ్లెట్స్ కింద 3 డాట్స్ కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని అయితే. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసిన తర్వాత మనం ఫోటో పెట్టామో ఆడితే వచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీరు ట్యాబ్ చేసుకోండి, ఎఫెక్ట్ మీ ట్యాబ్ చేసుకుని 3 డాట్స్ పే చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే ఈ ఇంత లాంగ్ ఫొటోస్ ఉన్నాయో ఆ లాంగ్ ఫొటోస్ మీరైతే సేకెఫ్ట్ అయితే పే చేయాలి, 3 ఫొటోస్ వదిలేసేయండి, వేరే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లాంగ్ ఫోటో ఉంది ట్యాబ్ చేసుకోండి, ఎఫెక్ట్ మీ ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ వదిలేసేయండి, మళ్ళీ లాంగ్ ఫోటో మీద ట్యాబ్ చేసుకోండి, ఎఫెక్ట్ మీ ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఉంటుంది వదిలేసేయండి, లాంగ్ ఫోటో అయితే ఉంది ట్యాబ్ చేసుకోండి, ఎఫెక్ట్ మీ ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఇంకో లాంగ్ ఫోటో అయితే ట్యాబ్ చేసుకోండి, ఎఫెక్ట్ మీ ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ అయితే ఉండేది వదిలేసేయండి, మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ అయితే ఉండేది వదిలేసేయండి, ఫోటో మీద ట్యాబ్ చేసుకోండి, లాంగ్ ఫోటో మీద ఎఫెక్ట్ మీద ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఉండేది వదిలేసేయండి, లాంగ్ ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫెక్ట్ మీద ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి వదిలేసేయండి, ఫోటో మీద ట్యాబ్ చేసుకుని లాంగ్ ఫోటో మీద ఎఫెక్ట్ మీద ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ వదిలేసేయండి, లాంగ్ ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫెక్ట్ మీద ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఓన్లీ లాంగ్ ఫోటోస్ మీద మీరు సెకెఫ్ట్ అయితే పెట్టాలి, 2 ఫొటోస్ వదిలేసేయండి, లాంగ్ ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫెక్ట్ ట్యాబ్ చేసుకుని పే చేసుకోండి ఎఫెక్ట్ని అయితే, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసేయండి, లాంగ్ ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫెక్ట్ ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసేయండి, లాంగ్ ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫెక్ట్ ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసేయండి, లాస్ట్ లాంగ్ ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫెక్ట్ ట్యాబ్ 3 డాట్స్ పే చేసుకోండి. ఇప్పుడు మీద బ్యాక్ వచ్చేసేయండి, సెకెఫ్ట్ ఓపెన్ చేసుకోండి,
ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎపెనిగా సెకండ్ అయితే ఉంటుంది. ఎఫర్ట్ మీ డామ్ డోస్ కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇడైతే ఈ చిన్న సైజ్ ఉంది కదా, ఈ ఫోటోస్ మీ ట్యాప్ చేసుకోండి. ఎఫర్ట్ మీ డామ్ డోస్ పే చేసుకోండి, ఈ టూ ఫొటోస్ ఫుల్ చేసేయండి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫర్ట్ మీ డామ్ పే చేసుకోండి, ఈ టూ ఫొటోస్ ఫుల్ చేసేయండి. మీరు టూ ఫొటోస్ ఏమిటో వదిలేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫ్ఎం ట్యాప్ తీరో పే చేసుకోండి. మళ్ళీ టూ ఫొటోస్ అయితే ఉంటుంది వదిలేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫ్ఎం ట్యాప్ తీరో పే చేసుకోండి. మళ్ళీ టూ ఫొటోస్ వదిలేసేయండి ఫ్రెండ్స్. ఈ టూ ఫొటోస్ అయితే వదిలేసేయండి ఫ్రెండ్స్. ఓన్లీ మీరైతే ఫోర్ ఫొటోస్కి మీరైతే సేకఫ్ట్ అయితే పెట్టేసేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, సేకఫ్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ అయితే అయిపోయింది కదా, థర్డ్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫ్ఎం ట్యాప్ తీరో కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ని అయితే మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఏదైతే మనం వదిలేసినామో ఆ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫ్ఎం ట్యాప్ చేసుకుని తీరో పే చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫ్ఎం ట్యాప్ తీరో పే చేసుకోండి. టూ టూ ఫొటోస్ మీరైతే సేకఫ్ట్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫ్ఎం ట్యాప్ తీరో పే చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫ్ఎం ట్యాప్ తీరో పే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే పెట్టేసేయండి. మీ సేకఫ్ట్ పెట్టినప్పుడు మీరైతే కనిపిస్తే అవ్వకండి ఫ్రెండ్స్. మీకు సేకఫ్ట్ పెట్టినప్పుడు మీకైతే అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్. మంచిగా అయితే సేకఫ్ట్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి, మీడియం ట్యాప్ చేసుకోండి. నేను టెలిగ్రామ్లో అయితే ఒక పిఎన్జీ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ పిఎన్జీని మీరైతే ఇక్కడ మీరైతే పెట్టేసేయండి. ఈ పిఎన్జీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకైతే. ఇలా మీరైతే కింద పెట్టేసేయండి, ఇలా అయితే మొత్తం కింద ఇలా పెట్టేసేయండి. మొత్తం డౌన్లో అయితే పెట్టేసేయండి, ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా మూడు డాస్లో పోయి థర్డ్ ఆసన ట్యాప్ చేసుకోండి, ఇలా జూమ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇదైతే మొత్తం ఎండ్ వరకు అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో అయితే వచ్చేసేయండి. ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి, మీడియం ట్యాప్ చేసుకోండి. టెలిగ్రామ్లో అయితే నేను ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, ఆ పిఎన్జీని మీరైతే డౌన్ చేసుకోండి. ఇలా మీరైతే లాస్ట్ వరకు అయితే పెట్టేసేయండి. పిఎన్జీని మీరైతే కింద అయితే ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా డౌన్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. సేకఫ్ట్ ఓపెన్ చేసుకోండి. పిఎన్జీకి మీరైతే సేకఫ్ట్ అయితే పెట్టాలి కదా, యానిమేషన్ పెట్టాలి కదా ఫ్రెండ్స్. ఇటు అయితే ఉంది. ఎఫర్ట్ మీ ట్యాప్ చేసుకోండి, త్రీ డోస్ కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, పిఎన్జీ మీ ట్యాప్ చేసుకోండి, ఎఫర్ట్ మీ ట్యాప్ త్రీ డోస్ పే చేసుకోండి. పే చేసే విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకైతే. ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి, మీడియం మీ ట్యాప్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ పార్టికల్ మీడైతే పెట్టేసేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ పార్టికల్ వీడియో అయితే. త్రీ డాలర్స్ పిల్క మెసేజ్ చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ లైటింగ్ స్క్రీన్ చేసుకోండి. చేసిన తర్వాత సౌండ్ మీ ట్యాప్ మ్యూట్ చేసేసేయండి, ఏమైనా సౌండ్ ఏమైనా ఉంటే. లాస్ట్కి అయితే చేసేయండి, ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ పార్టికల్ అన్ని సేకఫ్ట్ అన్ని పెట్టేసిన తర్వాత మీకు వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. పైన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది, ట్యాప్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. 720 ఇది ఫుల్ అయితే పెట్టేసేయండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సేకఫ్ట్ అయితే మీరు అయితే మంచిగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అయితే వీడియో అయితే మంచిగా అయితే వస్తుంది. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, నాకు సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా.